అమ్మా అర్థమైంది తెలిసింది మీరందరూ అంత గుర్రుగా ఎందుకు చూస్తున్నారో నాకు తెలిసింది నా బామర్తి ఇక్కడ ఉంటాం మీకు ఇష్టం లేదు అంతేగా పంపు చేస్తాను అరే బామర్తి నువ్వు వెళ్ళిపోరా నా తంటలే నేను పడతాను బావా చిచ్చిప్పు షిప్పు అయ్యో బామర్తి వెళ్ళటం ఇష్టం లేనప్పుడు ఎందుకమ్మా వెళ్తావు ఈ మాత్రం దానికి ఆడవద్దు ఇక్కడే ఉండు హలో ఎక్కడ నీకు ఏమేం పనులు తెలుసు సమాధానం చెప్పు వైపు వెళ్ళకు బుచ్చిని పిలుస్తుంది ఏ నీకు జెటిక్స్ అంటే ఇష్టం అంటే డోరా నే ఇష్టమేనా నాకు జెటిక్స్ నుంచి కుకింగ్స్ వరకు డోరా నుంచి తారా వరకు ఏదన్నా ఎవరన్నా ఇష్టమే ఏది ఎవరన్నా మా ఆంటీ పేరు కూడా తారే తనంటే కూడా ఇష్టమా అయ్యో సారీ అమ్మగారండి ఇట్స్ ఓకే కుకింగ్ లో నీకు ఏమేం వచ్చు ఎస్పెషల్లీ మినప్పురుగులు చేయటం వచ్చా అదేం పెద్ద పని కాదనే గ్యాస్ బియ్యం తలగొట్టి అందులో మినుగులు పోసి అరగంటసేపు ఊరబెట్టి పావుగంట రుబ్బు రొట్టెలు వేసి రుబ్బాక నూనెలో వేసి బొసబొసన వేయించి తీస్తే మినప్పురుగులంటే అదే పిండిలో కాస్త బెల్లం కలిపి పెర మీద కాల్చామనుకోండి బెల్ల పట్టవుంది అంతేనంటే చెప్తుంటేనే నోరూరుతోంది నువ్వు రేపే నాకు కాల్చి పెట్టాలి దాంతే ఉందండి ఇలా కాల్చేద్దామండి ఏంటి బావా ఎందుకు బామ్మర్తి తొందర పడతావు కాస్త నిదానంగా కాల్చొచ్చు కదా రేపు ఎనర్జీ అతని వాళ్ళే కాల్చి పెడతానంటుంటే నువ్వు ఎప్పుడు చూసినా తిండి గురించి తప్ప మరో మాట్లాడదా నీకు నువ్వలా మెక్కబట్టే దిబ్బ రొట్టిలా తయారయ్యావు అయితే ఏమంటే ఎంత మిక్కినా అరగంట సేపు చేతులు కళ్ళు సాగదీసి యోగాసనాలు అయితే బాడీ బాగా స్లిమ్ అయిపోద్దంటే ఓహో యోగాసనాలు కూడా వేస్తావా ఇది శీర్షాసనం అండి ఇది మయూరాసనం అండి ఇది ఒక కాలెత్తి చేసే చక్రాసనం అండి ఇది వీరభద్రాసనం అండి ఓహో రెండు పనేస్తే వక్రాసనం అండ దీన్ని చంద్రాసనం అంటారు బావా దీని సర్వాంగాసనం హలాసనం లింగాసనం అండ ఇది ఒంటి చెయ్యి ఆధారంతో వేసే కూర్మాసనం అండ ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావయ్యా మన ఎన్టీ రామారావు గారు ఎన్ని సినిమాలు చేశారంటే మీకు తెలదేటండే రామారావు గారిని వారి సినిమాల్ని మర్చిపోతాను ఆయన సినిమాలు చూసి మా ఆయన నేర్చుకున్నానండి ఆయన చూసి నేను నేర్చుకున్నానండి ఏనారు చూసి నేర్చుకోలేదా ఆయన పట్లు నేర్చుకున్నాడండి ఓ నాగేశ్వరరావు గారిలా కూడా నటిస్తావా నువ్వు అయ్యో అంత సీన్ నాకు లేదండి ఆవిడ దగ్గర నీ ఓవర్ యాక్షన్ చూడబ్బాయ్ నువ్వు వచ్చేప్పుడు చేప తెచ్చేవే అది కాలిస్తే తల నాకు కాలిస్తే తల ఇడిగా రాదు కదండి నరకు తల విడిపోద్దిగా ఏటి బావా నరికేద్దావా ఎందుకురా నన్ను అడుగుతావు ఏమి తెలియనట్టు నీకేం చేయాలని మనసు కనిపిస్తే అది చేసేరాదు అమ్మా ఫోన్ చేసావా నేను ఫోన్ చేశాను నువ్వు వెళుతున్నా ఎవరు నువ్వు అయ్యా నేను ఇక్కడ ఉన్నానయ్యా ఎవరు రాతను నా బామ్మర్ది అండి నాకు చేదోడుగా ఉంటాడని తీసుకొచ్చా మీకు వద్దు అనిపిస్తే చెప్పండి వెంటనే పంపించేస్తా వద్దు అనిపించిందా అరే బామ్మర్ది బామ్మర్ది అయ్యా ఈ సెప్పులు వేసుకోండి అయ్యా ఇంట్లోకి బూచుతో వెళ్ళమాకండి అయ్యా ఎక్కడెక్కడో తిరుగుంటారు ఏవేవో తొక్కుంటారు ఇంట్లో సిన్నసితగా ఉన్నారు కదయ్యా వాళ్ళకి రోగ నిరోధక శక్తి తక్కువైతే ఏ ఫ్లూనో గీనో వచ్చి అంటుకుంటుందయ్యా అందుకని దయచేసి సేపులేసుకోండి అయ్యా సారీ
నీకన్నా వీడు తెలివైనవాడు వీడిని పనిలో పెట్టుకో ఆ పనిలో పెట్టుకోమంటారా అయ్యో ఇనే అపాయింట్మెంట్ ఇచ్చాడుగా చూపించాడే అరే నేను ఎన్నో సినిమాలు చూశాను ఎన్టీఆర్ ఫైటింగ్ చూశాను ఏఎన్ఆర్ స్టెప్పులు చూశాను రజని స్టైల్ చూశాను కమల్ ఎన్నో మారువేషాలు వేయటం చూశాను కానీ వీళ్ళందరినీ నీలో వేసేసుకున్నావేంటయ్య బాబు నా మతి పోయిందనుకో నువ్వు ఏ రికమెండేషన్ లేకుండా అవార్డు తీసుకుంటావయ్యా అవార్డు తీసుకుంటావు అబ్బా అప్పుడే ఎంటర్ స్టైల్ మార్చేశాడే సరే కేమోనాచే సబ్ ఠీక్ అచే తో ఆ బస్ చోల్చే తో ప్రేమ్ కోథాయ్ అచ్చా ఇప్పుడు చెప్పండి సార్ ఇక్కడ ఎవరూ లేరు లోపలికి వచ్చాడా వచ్చాడు సార్ కానీ చూడడానికి చాలా ఇన్నసెంట్ గా ఉన్నాడు అది యాక్టింగ్ నువ్వు మోసపోకు వాడు జడ్జి మీద పిచ్చ కోపంగా ఉన్నాడు తప్పకుండా వాడు ఆ జడ్జిని టైం చూసి లేపేస్తాడు వాడు జడ్జిని లేపేసిన నెక్స్ట్ సెకండే నీ తుపాకితో నువ్వు వాణ్ణి లేపేయాలి నాకు బాగా గుర్తుంది సార్ బట్ ఏంటయ్యా బట్టు నేను పట్టుపడకూడదు బచ్చా వాలా హై వాట్ నాన్సెన్స్ యు ఆర్ ఎ బ్లాక్ క్యాట్ మ్యాన్ నువ్వెలా పట్టుబడతావు వాడు జడ్జిని చంపి తప్పించుకోబోతే షూట్ చేశానని చెప్తావు అది కాక గవర్నమెంట్ నీకు అవార్డు ఇస్తుంది నేను నీకు రివార్డు ఇస్తాను ధైర్యంగా లేపే నేను చూసుకుంటా రక్తం వచ్చిన పని పూర్తి చేశాడా అయ్య బాబోయ్ ఏంటిలా నరికేస్తున్నాడు జడ్జి పోస్ట్ మార్టం చేస్తున్నాడా చేపలకు వస్తున్నావా అమ్మో ఏం చేస్తున్నాడు అయ్య బాబోయ్ దుర్మార్గుడా కాయగూరలతో కూరలు వంటమే తెలుసురా నాకు కానీ ఇలా కత్తులు తుట్టాలు తేవటం ఇదే చుట్టవరా నేను కన్నా నాన్న నాయనా ఏంటి ఒక్క టూ డేస్ ప్రోగ్రామ్ పోస్ట్పోన్ చేయకూడదా ప్లీజ్ ఎందుకంటే ఇవాళ శనివారం అండి అందుకని ఏం లేదు శనివారం సెవెన్ ఒంటరిగా పోదంటారు దిగులు పడకు నిన్ను తోడు పంపండి అంత మాట ఎందుకులేండి ఏమ్మా మెదలకుండా పగల కాలిస్తే పోలా చీకట్లో కాలిస్తే చీకట్లో కాలిస్తే అప్పుడు సైలెంట్ గా ఉంటుంది కదా నువ్వు కాలిస్తే డామని సౌండ్ వస్తుంది డామని వినిపించదు సైలెన్స్ తగిలించాను సౌండ్ రాదు సౌండ్ రాదా నువ్వు మర్యాదగా నన్ను జడ్జి రూమ్ కి తీసుకెళ్ళు నేను తీసుకెళ్లాలా లేకపోతే నీ తాత ఏమ్మా ఇంత ప్లాన్ తో వచ్చిన వాడు ఒక మ్యాప్ తో రాకూడదా నువ్వు పేరా నా మ్యాప్ అయ్యో నా కర్మిలా కాలుద్ది అనుకోలేదు దేవుడు బయటికి వెళ్లే దారి బయటికి వెళ్లే దారా నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి అన్ని దారులు మర్చిపోయాను ఆయన రా ఇద్దరం కలిసి ట్రై చేద్దాం ఏంటి ఊర్లే సపోర్ట్ కోసం బాబు చూడు బాబు కాస్త ఆలోచించి చెప్పు జడ్జి కథ ముగించక తప్పదా మెట్లు ఇక్కడే ఉన్నాయమ్మా ఇటు నుంచి మెట్లెక్కి పైకి పోయా ఉంటే ఆ చివరి రూమే జడ్జి రూమ్ వన్ మినిట్ ఆ మొదటి రూమ్ తొలగిపోవద్దు వాళ్ళమ్మ ఫుల్ మేకప్ తో పడుకొని ఉంటుంది ఆ తలుపులు తట్టి ఆవిడ లేపావి అనుకో అయ్యో అని గావు కేకలు పెట్టి అరుస్తుంది మనం దొరికిపోతాం బాబు అయితే నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు గోవింద గోవింద అనుకుంటూ నేనే అనుకోవాలా అలాగే బాబు గోవిందా శ్రీనివాస ఏడుకొండవాడ వెంకటరమణ అయ్యో అయ్యో అర్ధరాత్రి అరుంధతి సినిమా చూపిస్తున్నావు కదా